मार्निंग चिल्ड्रन एला बहुत कदा ओके ने बहुना लास्ट क्लास डिक्टेशन चेप्ता थर्ड लेसन मन की ये पदालो आ पदा नीन डिक्टेशन चेप्ता प्राक्टिस अवंडी होमवर्क इच्छा कदा रायमन ची ओके प्राक्टिस अगना ओके स्टार्ट चेद्दाम మీ సిడబ్ల్యూస్ తీసి బ్యాక్ సైడ్ పెట్టుకుంటే కనుక బ్యాక్ సైడ్ ఉక్త లేఖనం అని రాసి లేదా డిక్టేషన్ పెట్టి ఒక 10 నెంబర్స్ వేయండి 10 నెంబర్స్ వేస్తే నేను ఒక్కొక్క వర్డ్ 2 టైమ్స్ రిపీట్ చేస్తాను మీరు చక్కగా గుణింతపు గుర్తులు పెట్టి ఎలా అయితే అక్షరాలు నేను చదివానో అలా ప్రాక్టీస్ అవ్వమని చెప్పాను కదా అలా నేను మీరు ఇప్పుడు అలా రాయండి ఓకేనా స్టార్ట్ చేయనా థర్డ్ లెసన్ లో కదా మనం కొంటే కోతి లెసన్ నుంచి వర్డ్స్ ఒక 10 ఇస్తాను ఫస్ట్ వన్ రాయండి నోట్బుక్ తీసుకుని 10 వర్డ్స్ వేసుకుని పెట్టుకొని రెడీగా ఉండండి ఓకే ఫస్ట్ వన్ కోతి కోతి ఫస్ట్ వన్ కోతి నెక్స్ట్ సెకండ్ వన్ కొడవలి 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 थर्ड वन गोडुगु 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 फोर्थ वन टोपी टोपी नेक्स्ट फिफ्थ वन रैलु रैलु నెక్స్ట్ 6th వన్ గౌను గౌను నెక్స్ట్ వన్ 7th వన్ కదా బంగారం బంగారం ఎయిత్ వన్ మైకు మైకు నైన్త్ వన్ నౌక నౌక నెక్స్ట్ లాస్ట్ వన్ 10th వన్ సైకిలు సైకిలు ఓకేనా కరెక్ట్గా రాశారు కదా ఇవి తర్వాత కరెక్షన్ చేయించుకుందిరి కానీ నేను నెక్స్ట్ కి ఇంకా చెప్తా ఉంటాను ఈ 3 లెసన్స్ అయిన తర్వాత ఈ 3 లెసన్స్ కంప్లీట్ అయినాయి కదా మళ్ళీ ఈ 3 లెసన్స్ లోకి కలిపి ఒక 10 వర్డ్స్ అలాగా 15 వర్డ్స్ గాని ఇస్తాను ఓకేనా తర్వాత మీకు చెప్తాను టెస్ట్ పెడతాను నేను ఓకే ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నారో గుణింతపు గుర్తులు ఇచ్చి వాటికి గుణింతాలు ఎలా రాయాలో నేర్పించాను కదా ఇప్పుడు ఇంకొన్ని గుణింతాలు ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళే ముందు కొత్త టాపిక్ చెప్తాను అన్నాను అవేంటో చెప్తాను ముందు గుణింతపు గుర్తులు నేర్చుకుని గుణింతాలు రాస్తాను ఓకేనా ఇప్పుడు నేను గుణింతపు గుర్తులు చెప్తాను అవి మీరు ప్రాక్టీస్ నాతో పాటు చెప్తూ వినండి తర్వాత గుణింతాలు రాస్తాను మొన్న 3 గుణింతాలు ఇచ్చాను కదా కా గా చా ఇచ్చాను ఇప్పుడు జా గుణింతం టా గుణింతం డా గుణింతం ఆ టా డా అన వరకు రాస్తాను మీరు చూసి రాయండి అది ఎలా చదవాలనేది అలా చదువుతూ రాయండి ఫస్ట్ గుణింతపు గుర్తులు రాస్తాను అకారం ఆకారం ఆతో పాటు చెప్పండి ఇకారం ఈకారం ఉకారం ఊకారం అరుకారం ఏకారం ఏకారం ఐకారం ఉకారం ఓకారం అవకారం సున్నా విసర్గ ఇవి గుణింతపు గుర్తులు ఓకే ఇప్పుడు కా గా చా అయింది కదా జా గుణింతం జాకి అకారం ఉండదు కాబట్టి మామూలుగానే జా దానికి అకారం ఇస్తే జా అన్న ఉండదు ఓకే కొన్ని అక్షరాలకు మాత్రమే అకారం పెడతాం కొన్ని అక్షరాలకి ఏమో గీతలు ఉంటాయి కొన్ని అక్షరాలేమో మామూలుగా ఇలాగే ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా జా జాకి ఆకారం ఇస్తే జా జాకి ఇకారం ఇస్తే జా ఇలా రాసి దానికి ఇకారం ఎలా పెట్టాలి ఓకే
అంటే అక్షరానికి గుణింతపు గుర్తు ఎక్కడ పెట్టాలి, కొన్ని అక్షరాలకి వేరేగా ఉంటుంది, కొన్ని వాటికేమో సేమ్ అలాగే పెట్టచ్చు, కొన్ని వాటికి పక్కన పెట్టాలి, కొన్ని వాటికి పైన ఉండాలి. ఓకేనా? అందుకని మీరు రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ రాయాలి. జాకి ఈకారం ఇస్తే జీ, జాకి జా రాసి ఉకారం ఇవ్వాలి. ఉకారం ఎక్కడ ఇవ్వాలి? కింద కాదు, పక్కనే. జాకి ఉకారం ఇస్తే జు, జాకి ఊకారం ఇస్తే జూ పైనే, జాకి అరుకారం ఇస్తే జ్రు, జాకి ఎకారం ఇస్తే జే, జాకి ఏకారం ఇస్తే జే, జాకి ఐకారం ఇస్తే జై, జాకి ఒకారం ఇస్తే జో. చూడండి, జా రాసి దాని పైన పెట్టాను ఒక. జాకి ఓకారం ఇస్తే జో, జాకి ఔకారం ఇస్తే జౌ, జాకి సున్నా పెడితే జం, జాకి విసర్గ పెడితే జహ. ఓకేనా? జా గుణింతం అయింది. కా గా చా జా ఒత్తు గుణింతాలు నెక్స్ట్ చెప్తాను మీకు. ఓకేనా? జా నెక్స్ట్ జా అయింది కదా. కా గా చా జా టా గుణింతం. ఇప్పుడు టాకి అకారం లేదు, మామూలుగా టా టా ఆ అనే శబ్దం వస్తుంది కాబట్టి దానికి అకారం మళ్ళీ మీరు పెట్టక్కర్లేదు. టాకి ఆకారం ఇస్తే టా ఇలా రాసి ఆకారం దీన్ని పెట్టాలి, అంతేగాని ఇలా రాయకూడదు. ఓకే? టాకి ఆకారం ఇస్తే టా, టాకి ఇకారం ఇస్తే టీ. ముందు మామూలుగా టా రాసి దాని పక్కన ఇకారం పెట్టాలి. టాకి ఈకారం ఇస్తే టీ, టాకి ఉకారం తారాసి ఉకారం పక్కన పెడతాం. టాకి ఉకారం ఇస్తే టూ, టాకి ఊకారం ఇస్తే టూ, టాకి అరుకారం ఇస్తే ట్రూ, టాకి ఎకారం ఇస్తే టే, టాకి ఏకారం ఇస్తే టే, టాకి ఐకారం ఇస్తే టై, టాకి ఒకారం ఇస్తే టో, టాకి ఓకారం ఇస్తే టో, టాకి ఔకారం ఇస్తే టౌ, టాకి సున్నా పెడితే టమ్, టాకి విసర్జ పెడితే టహ. టా గుణింతం అయింది. నెక్స్ట్ డా. డాకి అకారం ఇస్తే డా, డాకి ఆకారం ఇస్తే డా, డాకి ఇకారం ఇస్తే డి, డాకి ఈకారం ఇస్తే డి. పైన పెట్టాలన్నమాట, అకారం తీసేసి అవన్నీ ఆకారం ఇకారం ఈకారం పైన పెట్టాలి. డాకి అకారం తీసేసి డాకి ఉకారం ఇస్తే డు, డాకి ఊకారం ఇస్తే డు, ఉకారం ఊకారం పక్కన రాయాలి. డాకి అరుకారం ఇస్తే డ్రు, డాకి ఎకారం ఇస్తే డే, డాకి ఏకారం ఇస్తే డే, ఎకారం ఏకారం పైకి పెట్టాలి. డాకి ఐకారం ఇస్తే డై, డాకి ఒకారం ఇస్తే డో, డాకి ఓకారం ఇస్తే డో, డాకి ఔకారం ఇస్తే డౌ, డాకి సున్నా పెడితే డమ్, డాకి విసర్జ పెడితే టహ. ఓకేనా? డా గుణింతం. తర్వాత అణా గుణింతం చెప్తాను. నా అణ డా అణ నాకే అకారం ఉండదు అన్నమాట. ఆకారం ఇస్తే నా, నాకి ఈకారం ఇస్తే నీ, నాకి ఈకారం ఇస్తే నీ, నాకి ఉకారం పక్కన పెట్టాలి అలా. ఉకారం ఇస్తే ను, నాకి ఊకారం ఇస్తే నువ్వు, నాకి అరుకారం ఇస్తే నృ, నాకి ఎకారం ఇస్తే నే పైన పెట్టాలి. నాకి ఏకారం ఇస్తే నే, నాకి ఐకారం ఇస్తే నై, నాకి ఒకారం ఇస్తే నో, ఒకారం పైన పెట్టాలి. నాకి ఓకారం ఇస్తే నో, నాకి ఔకారం ఇస్తే నౌ, నాకి సున్నా పెడితే నమ్, నాకి విసర్గ పెడితే నహ. ఓకే? ఈ అది
టాడా అన ఈ మూడు గుణింతలా మీకు నేర్పించాను. జా చ కా గా చ మూడు రాశారు కదా, తర్వాత జా గుణింతం, టా గుణింతం, డా గుణింతం, అణా గుణింతం, ఈ నాలుగు, ఈ నాలుగు మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. నోట్స్లో రాసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కొత్త టాపిక్ చెప్తా అన్నాను కదా, ఏంటనేది మీకు చెప్తాను. ఇవి నీట్గా నోట్ చేసుకోండి. కొత్త టాపిక్ అని చెప్పాను కదా మీకు, ఇప్పుడు వరకు వచ్చిన లెసన్లో నెక్స్ట్ రాబోయే లెసన్లో ఒత్తులు కొత్తవి వస్తాయి అన్నమాట. మీకు ఫస్ట్ క్లాస్లో లేవు, ఇప్పుడు సెకండ్ క్లాస్లోనే మీకు పరిచయం చేస్తారనమాట. ఒత్తులు అంటారు వీటిని. ఏంటంటే ఇప్పుడు ఆ నుంచి అహా వరకు ఉన్నాయి కదా, అవేమో అచ్చులు అన్నాం. తర్వాత ఏంటి హల్లులు, కా నుంచి బండీరా వరకు ఉన్నాయి. కా నుండి బండీరా వరకు ఉన్న వాటికి ఒత్తులు ఉంటాయి అన్నమాట. అవి ఒత్తులు నేర్చుకుంటే మీరు పదాల్లో వస్తాయి ఒత్తులు. అంటే ఒత్తు అంటే నొక్కి పలికి చెప్పాలి. ఒక పదం ఉందనుకోండి, ఆ పదాన్ని పలికేటప్పుడు పక్కన ఒక్కొక్క అక్షరానికి ఉంటుంది ఒత్తు. ఆ ఒత్తు ఏంటనేది ముందు మీరు తెలుసుకుంటేనే కానీ చదవలేరు. కాబట్టి ముందు కా నుంచి బండీరా వరకు ఉన్న హల్లులకున్న ఒత్తులన్నీ మీకు నేర్పిస్తాను. ముందు ఒత్తులు నేర్చుకున్నాక అప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. అవి ఏంటి చెప్తాను. ఫస్ట్ కథ గగ్గ ఇంజా కదా, దాన్ని చెప్తాను. కావొత్తు, కావొత్తు ఎలా రాయాలంటే పైనుంచి ఇలా పట్టుకొచ్చి ఇలా పెట్టాలి. అర్థమైందా? కావొత్తు అని చెప్పాలి. కావొత్తు చూడండి, గుర్తుపెట్టుకోండి. ఏంటిది బోతు కదా, అలా అది గుర్తుపెట్టుకోండి. కావొత్తు. నెక్స్ట్ కా కదా, ఒత్తు కాకి సేమ్ ఇదే అక్షరం చిన్నగా రాస్తాం అన్నమాట. దాని ఒత్తు అదే, కాకేమో ఈ ఒత్తు, కావొత్తు ఒత్తు కాకి సేమ్ అదే అక్షరం చిన్నగా రాయాలి. నెక్స్ట్ కా అయిన తర్వాత గావొత్తు, గావొత్తు ఎలా రాస్తాం, సేమ్ అదే రాసి తలకట్టు అంటే అకారం తీసేస్తాం అన్నమాట. గావొత్తు ఇది గావొత్తు. తర్వాత ఒత్తుగా కదా, సేమ్ ఇదే రాస్తాం, కాకపోతే తలకట్టు ఉండదు, అదే అకారం ఉండదు అనమాట. సేమ్ ఘాకి ఘావుతే అంటే కొన్ని అక్షరాలకి వేరేగా ఉంటాయి ఒత్తులు, కొన్ని అక్షరాలకి సేమ్ అదే అక్షరాలు, కాకపోతే తలకట్లు అదే అకారాలు తీసేసి చిన్నగా రాయాలన్నట్టు ఒత్తు. ఓకేనా? ఘా ఘావత్తు, కాక ఘా ఘా ఇంజాకు ఒత్తు లేదు, అదే అక్షరాన్ని పెట్టేయచ్చు, దానికి రాయట్లేదు. కా తర్వాత చావత్తు, సేమ్ అదే అక్షరం అనమాట, కాకపోతే ఇలా పైకి పెట్టాలి. చావత్తు చావత్తు. నెక్స్ట్ ఒత్తు చా కూడా సేమ్ అంతే, పైకంట పెట్టి పొట్టలో ఇలా చుక్కండి. చావత్తు చా. నెక్స్ట్ పక్కన రాస్తున్నాను. చా అయిన తర్వాత జావత్తు, సేమ్ ఇదే చిన్నగా రాస్తాం. నెక్స్ట్ ఒత్తు జ, సేమ్ కూడా ఇదే, కాకపోతే తలకట్టు ఉండదు అకారం. ఝా ఝావత్తు ఛా ఛా ఝా ఝా, ఇనీకి లేదని చెప్పాను కదా. తర్వాత టావత్తు, సేమ్ అదే అక్షరం, పైన కొమ్ము తీసేస్తాం. ఒత్తుఠాకి సేమ్ అదే అక్షరం, అర్థమైందా? ఠావత్తు ఠా. తర్వాత డావత్తు, సేమ్ అదే, తలకట్టు తీసేస్తాం. నెక్స్ట్ ఒత్తు ఢా ఒత్తు, సేమ్ అదే. నెక్స్ట్ టాఠా డాడ్డా అనా ఉంది, అనా ఒకటి రాస్తున్నాను. అనా ఒత్తు, సేమ్ అదే అక్షరం, చిన్నగా రాయాలి అనమాట. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కావొత్తు, కావొత్తుని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా, బాతులాగా దక్క అనమాట. నెక్స్ట్ ఒత్తు కావొత్తు, సేమ్ అవే అక్షరాలు. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు, హల్లులు ఎలా అయితే చదువుతున్నారు, కా ఖా గా ఘా ఇన్యా, కా కావొత్తు ఒత్తు ఖా కావొత్తు, గా గావొత్తు ఒత్తు ఘా గావొత్తు, కా ఖా గా ఘా. తర్వాత చా చావొత్తు ఒత్తు ఛా చావొత్తు, జా జావొత్తు ఒత్తు ఝా ఝావొత్తు. తర్వాత ఇని ఉండదని చెప్పాను కదా, టా టావొత్తు, సేమ్ అదే అక్షరం, కాకపోతే ఉండవు అదే అకారాలు ఉండవు. ఠా ఠావత్తు, డా డావత్తు, ఒత్తు ఢా ఢావత్తు.
అణ అణావత్ ఓకేనా ఇవి జాగ్రత్తగా రాయండి తర్వాత అందుకే నేను ఉంచుతాను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను ఓకేనా టటడడ అణ అయింది కదా తర్వాత అక్షరం ఏంటి త ఇది డిఫరెంట్ గా ఉంటుందన్నమాట త తావత్తు ఇలా రాయాలి ఓకేనా మనం ఆకారం రాస్తాం కదా దాన్ని ఇలా కిందకి రివర్స్ లో రాయాలి ఓకే తా తావత్తు తా తర్వాత ఒత్తు థ ఇది కూడా అంతే సేమ్ కాకపోతే ఉండదు డిఫరెంట్ గా వచ్చి ఏంటంటే అవి తర్వాత తా థ తర్వాత ద ద దావత్తు సేమ్ అంతే నెక్స్ట్ ఒత్తు ధ ధావత్తు తా థ ద ధ తర్వాత ఏంటి నా నా డిఫరెంట్ గా ఉంటుంది నా నావత్తు ఇలా రాయాలి ఓకే నా నావత్తు తా థ ద ధ నా నెక్స్ట్ పా పా ఎలా రాయాలి సేమ్ ఇంతే కాకపోతే పైకి పెట్టాలి చా రాసినట్టు ఏ పా పావత్తు నెక్స్ట్ ఒత్తు ఫ ఫ ఫావత్తు ఇంతే నెక్స్ట్ ప ఫ తర్వాత బ బ బావత్తు సేమ్ అంతే బావత్తుల రాసి పైకి పెట్టాలి బ ఒత్తు భ ఇది కూడా అంతే భ భావత్తు ప ఫ బ భ తర్వాత మా మా ఒత్తు డిఫరెంట్గా ఉంటుంది అలాగే ఎలాగో చెప్తున్నాను చూడండి ఇలా రాసి ఇలా మెలికి పెట్టి పైకి పెట్టాలి మా ఒత్తు లేదు అంటే కనుక ఇలా రాసుకొని ఇలా పెట్టాలి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా గీత పెట్టి పైకి పెట్టాలి మా ఒత్తు పాప బాబ మా అయింది ఇక్కడి నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట పాప బాబ మా తర్వాత యా యా ఒత్తు ఎలా రాయాలి చూడండి కింద నుంచి ఇలా రాసి ఇలా పైకి పెట్టాలి ఇది చూస్తే కొంచెం చూసినట్టు ఉంది కదా అంటే కావత్తు లాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇది కింద నుంచి పెట్టాలి ఓకే ఇదిగో ఇది ఒక ఏదో బొమ్మ అనుకోండి ఏదో ఉడతలా ఉంది కదా ఉడత ముందుదేమో బాతు కావత్తు యావత్తు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇలా చెప్పాను ఓకేనా ఇది యా యావత్తు నెక్స్ట్ యా తర్వాత రా రావత్తు ఇలా గీత పని ఉంటుంది ఇలా హాఫ్ జీరో అనమాట రా రావత్తు చూడండి సున్నాలో హాఫ్ హాఫ్ అంటే అర సున్నా అనమాట రా రావత్తు యా రా తర్వాత లా లాకి లా అవుతే ఇలా ఉండాలన్నమాట ఇంగ్లీష్ లెటర్ ఎం లా ఉంటుంది ఓకేనా లా లావత్తు తా తావత్తు థ తావత్తు ద దావత్తు ఢ దావత్తు నా నావత్తు ప పావత్తు ఒత్తు ఫ ఫావత్తు బ భావత్తు ఒత్తు భ భావత్తు మ మావత్తు యా యావత్తు రా రావత్తు లా లావత్తు ఇప్పుడు నెక్స్ట్ ఏ రాస్తాను నెక్స్ట్ లా అయింది కదా వా వా వావత్తు ఇలా రాయాలన్నమాట సేమ్ అలాగే రాసి కొంచెం పైకి ఇలా పెట్టాలి కొమ్ములారా అలాగనే ఉంటుంది కాకపోతే మెలికి తిరుగుతున్నాము వా వావత్తు నెక్స్ట్ సే సావత్తు సేమ్ ఇంతే కాకపోతే అకారం ఉండదు నెక్స్ట్ షా ఎరాలవా సే షా షా షావత్తు సేమ్ ఇంతే కాకపోతే అకారం ఉండదు షా షావత్తు నెక్స్ట్ సా సావత్తు కూడా అంతే సేమ్ పా చ బా ఎలా రాస్తారో అలాగే సావత్తు తలకట్టు అది అకారం ఉండదు కాకపోతే పైకి పెడతాం సా సావత్తు సే షా సా నెక్స్ట్ హా హా హావత్తు సేమ్ ఇంతే అకారం ఉండదు లా లా లావత్తు హా లా అక్షకి ఇంకా అక్షవత్తు ఏముండదు సేమ్ అక్ష అక్షరమే అది నెక్స్ట్ బండిరా బండిరావత్తు సేమ్ అదే చిన్నగా రాస్తాం అనమాట చిన్నగా ఓకే ఈ ఒత్తులు అక్షరానికి పదాలు ఉంటాయి కదా పదానికి అక్షరాల్లో ఒక్కొక్క అక్షరాన్ని కింద ఉంటుంది అనమాట ఒత్తులు అంటే ఎక్కువ మ్యాక్సిమము అక్షరానికి కింద ఉంటుంది ఒత్తు ఏ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఒత్తు ఎక్కడ వస్తుంది అంటే పక్కన వస్తుంది మీకు పదాలు చెప్పినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది
ముందు పదాలు ఈ ఒత్తులు బాగా పదాల్లో వచ్చేటప్పుడు ఎలా చదవాలనేది నేర్చుకోవాలంటే ముందుగా ఈ ఒత్తులు కరెక్ట్గా ఏ అక్షరానికి ఏ ఒత్తో మీరు కరెక్ట్గా గుర్తించగలగాలి. అలా గుర్తించగలగాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి, రాయాలి. ఓకేనా? అంటే హల్లులకి ఏదైతే అక్షరాలు క ఖ గ ఘ చ చ జ జ ట ట డ డ ణ త త ద ద న ప ప బ బ మ య ర ల వ శే ష స హ ల క్ష అక్షర అలా బండిర ఈ అక్షరాలకి ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తాయి. నెక్స్ట్ నేను చెప్పినప్పుడు ఏ అక్షరానికి ఏ ఒత్తు ఎలా వస్తుందో చెప్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒకసారి డిఫరెంట్గా ఉన్నాయి రాస్తాను. మీకు నెక్స్ట్ టైం నుంచి ఒత్తులు నేర్పించేటప్పుడు ఒత్తు అక్షరాలకి రాయను, మామూలు అక్షరాలకే రాస్తాను. అలా అయితే మీకు ఎలాగ ఆల్రెడీ సేమ్ అదే అక్షరం కాబట్టి మామూలు అక్షరాలకే రాస్తాను, ఒత్తు అక్షరాల యొక్క ఒత్తులు రాయను. ఓకే, ఒకసారి డిఫరెంట్గా ఉన్నాయేంటో మీకు రాసి చూపిస్తాను. అవి రాస్తాను చూడండి. కావత్తు, గావత్తు సేమ్, తర్వాత చావత్తు సేమ్, తావత్తు, డావత్తు, అణావత్తు, తర్వాత ఏం రావాలి, టట డడ్డ అన్న తర్వాత తాత దద్ద. నెక్స్ట్ తావత్తు డిఫరెంట్గా ఉంటుంది ఇది, తావత్తు, తర్వాత దావత్తు సేమ్, దా నావత్తు, నెక్స్ట్ నావత్తు డిఫరెంట్, తాత దద్దన్న తర్వాత పా సేమ్ అక్షమే, పఫ బ భ మా మా డిఫరెంట్గా ఉంటుంది ఇది, ఇలా చెప్పాను కదా మావత్తు. నెక్స్ట్ యారాలవ, ఇక్కడ నుంచి యా సేమ్ కాదు వేరేగా ఉంటుంది, ఇదిగో యావత్తు, రావత్తు, లావత్తు, వావత్తు కూడా సేమే కాకపోతే కొంచెం డిఫరెంట్ మెలకు ఉంటుంది అని చెప్పాను కదా. యారాలవ సేవత్తు సేమే, షా శేష సా కూడా సేమే, హా సేమే, అలా సేమే, బండిరా సేమ్, ఇవి డిఫరెంట్గా ఉండేవన్నమాట హల్లుల్లో మీకు డిఫరెంట్గా వచ్చే ఒత్తులు. కావత్తు, తావత్తు, నావత్తు, మావత్తు, యావత్తు, రావత్తు, లావత్తు, వావత్తు, ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్కటి మీరు ఫస్ట్ నేను ఇందాక రాశాను కదా సేమ్, అలా ఒక 2 టైమ్స్ రాయండి సిడబ్ల్యూలో. ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ టైం చూసి మీరు రాయండి. నేను హోంవర్క్ కూడా పెడతాను, రాసి పెడతాను, అప్పుడు మీరు దాన్ని చూసి రాద్రి కానీ ప్రాక్టీస్ చేద్దరు కానీ. ఓకే, ఇలాగా మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాయి అందులోంచి తీసుకోండి ఇవి, ఇవి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, మర్చిపోకుండా ఉండాలన్నమాట. అవి అయితే మీకు ఈజీగానే వచ్చేస్తాయి వీటితో పాటు, ఎందుకంటే హల్లులు రాస్తారు కదా కాకగా కా అంటే కావత్తు ఇది గుర్తు రావాలి, తర్వాత గా ఏంటి గా సేమ్ అదే అలా అనమాట, చా సేమ్ అలాగే. ఓకేనా? ఇలా ఇవి ప్రాక్టీస్ చేయాలి, ఒత్తులు అని హెడ్డింగ్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి. గుణింతాలు ఏం నేర్పించాను, జాగుణింతం, చా జా తర్వాత జాగుణింతం, తర్వాత టాగుణింతం, డాగుణింతం, అణాగుణింతం, ఇవి నేను ఎలా అయితే చదువుతూ చెప్పానో మీరు అలాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఈ ఒత్తులు బాగా నేర్చుకుంటే మీకు ఒకసారి చెప్తాను నెక్స్ట్ క్లాస్లో మీకు లెసన్ చెప్పిన తర్వాత, అసలు ఇప్పుడు ఒకసారి చెప్తాను ఎలాగే ఏంటి అని. ఇప్పుడు మన ఇంట్లోనే నేర్చుకునే మనం మామూలుగా మాట్లాడే మాట చెప్తాను. ఇంట్లో రోజు పిలుస్తారు అమ్మని, అది అమ్మ ఎలా రాయాలి, ఆ మా మామూలుగా రాస్తారు చూడండి, అలా ఆ తర్వాత ఇక్కడ రాస్తాను అమ్మ ఎలా రాయాలి, ఆ ఐల్లో ఆ, మరి తర్వాత అక్షరం ఏంటి, ఆ మా కదా, మా రాస్తాం పాప బాబ మా, కానీ అమ్మ అని నొక్కి పలుకుతున్నారు, నొక్కి పలుకుతున్నారు కాబట్టి ఇక్కడ ఒత్తు రావాలన్నమాట. ఏ అక్షరానికి రావాలి, అమ్మ మా అని నొక్కి పలుకుతున్నాం కాబట్టి మా ఒత్తు రావాలి. మాకి ఒత్తేది ఇది కదా, అంటే మా ఒత్తుని మా కింద పెట్టాలన్నమాట అమ్మ. ఓకేనా? అర్థమైందా? అంటే ఒత్తులు ఎక్కడ పెట్టాలి, నొక్కి పలికిన పదానికి అక్షరానికి ఒత్తులు పెట్టాలి. ఓకే, తర్వాత ఇంకెవరు అమ్మ తర్వాత నాన్న, నాన్న రాద్దాం అసలు, నా నాకి దీర్ఘం ఇస్తే అది ఆకారం ఇస్తే నా, తర్వాత నా 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 నొక్కి పలుకుతున్నాం కదా,
మరి ఏ అక్షరాన్ని నొక్కగలుగుతున్నావు? నా అనే అక్షరాన్ని నొక్కగలుగుతున్నావు. అంటే ఏ ఒత్తు పెట్టాలి? ఎస్, నా ఒత్తు పెట్టాలి. నాకి నా ఒత్తు పక్కన పెట్టాలి. చెప్పాను కదా, కొన్ని ఒత్తులు అక్షరానికి కింద వస్తాయి, కొన్ని ఒత్తులు పక్కన వస్తాయి, కొన్ని వైపు ఇటువైపు వస్తాయి. ఈ ఒత్తులు అంటే ఈ పదాలు నేర్చుకోవడం వల్ల మీకు ఒత్తులు ఎక్కడ అనేది తెలుస్తుంది. నాన్న, అమ్మ, నాన్న నొక్కి ఎక్కడ పలుకుతున్నామో అక్కడ ఒత్తులు రావాలి. ఓకేనా? అలా తెలిసిందా? ఓకే. ఇప్పుడు మీకు డిక్టేషన్ చెప్పాను కదా ఈ క్లాస్ స్టార్టింగ్లో, ఆ డిక్టేషన్ కరెక్షన్ చేయించుకుని రాంగ్ అయినవేమో ఒక్కొక్క 5-5 టైమ్స్ రాయండి, ప్రాక్టీస్ చేయండి. మీ ఫాదర్ చేత కానీ మదర్ చేత కానీ కరెక్షన్ చేయించుకుని అవి రాంగ్ అయినవి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. అలా అయిన తర్వాత అప్పుడు ఏం చెప్పాను, ఇవాళ గుణింతాలు ఒకటి చెప్పాను కదా, ఆ గుణింతాలు కూడా ఒక 1 టైము రాయండి సిడబ్ల్యూలో. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాను? ఒత్తులు. ఒత్తులు మొత్తం ఇచ్చిన ఒత్తులేమో ఒక్కొక్కటి 3-3 టైమ్స్ రాయండి. అంటే చదువుకుంటూ రాసేయచ్చు. కాకా ఒత్తు, గాగా ఒత్తు, చాచా ఒత్తు. అలా మీకు ఒత్తు అక్షరాలు ఇచ్చారు కదా, ఈ ఫస్ట్ టైం ఏం చేస్తారంటే ఒత్తు అక్షరాలకు కూడా అవి ఒత్తులు రాయండి. నెక్స్ట్ టైం నుంచి ఓన్లీ ఒత్తు అక్షరాలు కాకుండా మామూలు అక్షరాలకి చెప్పాను కదా, మామూలు అక్షరాలు అంటే ఇవన్నమాట. ఒత్తు అక్షరాలన్నా ఒత్తులు వదిలేసి మామూలుగా ఉన్నట్లకి అన్నిటికి మీరు ఒత్తులు రాసి ప్రాక్టీస్ చేయండి. నేను ఇది హోంవర్క్లో పెడతాను, మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకేనా చిల్డ్రన్? ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి గుణింతపు గుర్తులు, గుణింతాలు, ఒత్తులు. ఓకేనా? బాయ్.